అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, విడాకులు ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్ అయిన విషయం ఇది. ఒకప్పుడు ఏంటంటే సెలబ్రేషన్స్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు విడాకులను కూడా ఒక సెలబ్రేషన్స్లా జరుపుకుంటున్నారు చాలా చోట్ల. అసలు విడాకులు ఎందుకు అవుతున్నాయి సార్? అంటే ఇక్కడ ఎవరిని మనం పాయింట్అవుట్ చేయాలి? ఇటు అమ్మాయి తప్ప అనుకోవాలా, అబ్బాయి తప్ప అనుకోవాలా, లేకపోతే వీళ్ళిద్దరూ బాగున్నా కానీ బ్యాక్గ్రౌండ్లో పేరెంట్స్ ఉంటారు. అబ్బాయి తరపు పేరెంట్స్ అవ్వచ్చు, అమ్మాయి తరపు పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అసలు వేటి ఏ రీజన్ వల్ల ఈ విడాకులు అనేవి ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో? అంటే మేము మాకు చాలా వస్తూ ఉంటాయి మేడం, ఇలాంటివి క్లయింట్స్ వస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావటము, వాళ్ళు దాన్ని పరిష్కరించుకోలేక డైవోర్స్కి అప్లై చేసి ముందు కొన్నిసార్లు మా దగ్గరికి వస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళు మళ్ళీ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని సెషన్స్ తర్వాత. ఆ విడాకుల ఆలోచన విరమించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రధానం అంటే మాకున్న ఈ డేటా బట్టి చూస్తే అండి, మాకు వచ్చిన కేసులను బట్టి చూస్తే మెయిన్ కారణం అంటే ఈగో క్లాషెస్ అండి. సో ఎవరో ఒకరి దగ్గర ఈగో ఉంటుంది. ఆ ఈగో క్లాషెస్, ఇద్దరికి ఈగో క్లాషెస్ రావడం వల్ల వాళ్ళకి ఒక అంతరం ఏర్పడుతుంది. వన్స్ ఒకసారి అంతరం ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే అండి, అది అలా అలా పెరిగిపోయి ఒకళ్ళ మీద ఒకటికి కొంచెం అయిష్టం ఏర్పడటము, అది విడాకుల దాకా దారితీసిన ఆ ఆలోచన దాకా వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందండి. ఈగో క్లాషెస్ మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా గొడవలు పడేవాళ్ళు, కానీ విడాకుల వరకు ఎవరు వెళ్ళలేదు. సో దానికి కారణం ఏంటండి, అప్పుడున్న సామాజిక నిర్మాణం. సో మనకి కల్చరల్గా అండి, మన భారతీయ సంస్కృతిలో ఎలా ఉందంటే ఒక టెండెన్సీ వస్తూ ఉంది, భార్య ఇంట్లో ఉండాలి, భర్త సంపాదించాలి అనే ఒకటి. అది ఈరోజు మారింది కానీ అది అలా క్యారీ అవుతూనే ఉంటుంది మనలో. అప్పట్లో ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఉండేది, ఒకరి లోపాలు ఉన్నా సరే సర్దుకునేవాళ్ళు. మీరు గమనించండి, మీ ఇంట్లో మీ తాతయ్య గారు కావండి, లేదా అమ్మమ్మ కానివ్వండి, లేదా మన పేరెంట్స్ ఉంటుండే, లోపాలు లేకుండా ఉన్నారండి, ఖచ్చితంగా ఉంటాయి, ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. కానీ మన పేరెంట్స్, మన మదర్లో లోపం ఉంటే ఫాదర్ సర్దుకున్నారు, ఫాదర్ లోపం ఉంటే మదర్ సర్దుకున్నారు. ఇప్పుడు ఆ సర్దుబాటు తత్వం అనేది తగ్గిపోయింది ఈ జనరేషన్లో, దానివల్ల ఇక్కడ దాకా వెళ్ళాల్సి వస్తున్నారు. అంటే ఇంకొకటి సార్, విడాకులు తీసుకోవడానికి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా ఉన్నా కానీ వీటిల్లో చాలా వరకు కూడా పేరెంట్స్ ఇద్దరు, అంటే ఒకళ్ళని చెప్పట్లేదు, ఇటు అబ్బాయి తరపు అవ్వచ్చు, ఇటు అమ్మాయి తరపు అవ్వచ్చు, ఎవరైనా కానీ పేరెంట్స్, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల కూడా విడాకులు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? వాస్తవం అండి ఇది. అవునా? చెప్పాను కండి మీకు, మా దగ్గర కేసెస్ వస్తుంటాయి కండి, 50% మా దగ్గరికి ఒక 100 వస్తే 50%లో అబ్బాయి అమ్మాయికి మధ్య పెద్దగా ఏమీ విభేదాలు ఏమి ఉండవండి, ఇద్దరు జడ్జిబుల్గానే ఉంటారు. ఉంటారు ఇక్కడ వీళ్ళ వైపు నుంచి వచ్చే ఫీడ్ ఉంటుంది చూడండి, అమ్మాయి వైపు నుంచి వాళ్ళ మదరు ఫాదర్ నుంచి వచ్చే ఫీడ్, అట్లాగే ఈ అబ్బాయి నుంచి వీళ్ళేదో ఉంటారు కదా, వాళ్ళ చెల్లెలు అక్క ఎవరు ఉంటారు కానీ అట్లా వీళ్ళు ఉంటారు కానీ, వీళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటుంది చూడండి, వీళ్ళ మైండ్లో ఫీడ్ చేస్తారే, దాంతో సమస్య వస్తుంది. సింగిల్గా చూస్తే వీళ్ళిద్దరు బాగానే ఉంటారండి, వీళ్ళందరూ లేకుండా చూస్తే ఇద్దరు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే వీళ్ళందరూ ఆ సీన్లోకి ఎంటర్ అవుతారో ఇద్దరు మధ్య ప్రాబ్లం వచ్చేస్తుంది. చాలా ఇళ్లలో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కలిపి ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, లేకపోతే వాళ్ళ పేరెంట్సో వీళ్ళ పేరెంట్సో ఇంటికి వచ్చినా, చిన్న చిన్న ఈగో స్టార్ట్ అయ్యి గొడవలు అనేవి మొదలవుతూ ఉంటాయి కదా. అవునండి, అందుకే నేను అంటున్నాను, మేము చెప్పింది ఏంటంటే మేబీ ఇది ఒక రీజన్ అనుకుంటా సార్, సింగిల్ ఫ్యామిలీస్ని మధ్యన ఉమ్మడి కుటుంబాలు కాకుండా తక్కువ మెంబర్స్ ఉండేలా చూసుకోవడానికి కూడా ఇది ఒక రీజన్ ఏమో కదా. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఏమైందంటే, అంటే ఉమ్మడి ఫ్యామిలీ ఉంటే పెరిగితే ఏమవుతుందంటే నలుగురితో కలివిడిగా ఉండటం చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఓకే, ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ముందు మనం పెరిగామంటే, వాళ్ళ మధ్యలో మనం పెరిగామంటే ఆ బంధాల యొక్క విలువ తెలుస్తుంది. అలాగే ఒకవేళ కోపం వచ్చినా ఎలా ఉండాలో తెలుస్తుంది. అంటే ఒక సోషల్ అడ్జస్ట్మెంట్, సోషల్ ఇది వచ్చేస్తుందండి. న్యూక్లియర్ ఫ్యామిలీ ఆ ఛాన్స్ ఉండదు కదా, ఎక్కువ మంది పీపుల్ ఉండరు, మనకి ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలియదు, మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి ఎప్పుడైతే ఇక్కడ ఇంకో ఫ్యామిలీకి వస్తున్నారో ఆటోమేటిక్గా కొన్ని సమస్యలు అనేవి వస్తున్నాయి. ఎదుటి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలిగితేనేమో స్మూత్గా వెళ్ళిపోతుంది, ఎదుటి వాళ్ళు ఏమాత్రం రాజీపడే మనస్తత్వం ఉంటే అది అట్లా సమస్య అలా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, దీనికి అసలు పరిష్కారం ఏంటి సార్, ఏం చేయాలి? ఏకైక పరిష్కారం ఏంటంటే అండి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాదండి, ఫ్రెండ్షిప్లో కానీ ఎక్కడైనా ఒక పరిష్కారం ఏంటంటే గోల్డెన్ రూల్ అండి ఇది, నాలాగే ఎదుటి వాళ్ళు ఆలోచిస్తారు అనుకోకపోవటం. ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను ఆలోచించిన విధంగా మీరు ఆలోచించలేరు కదా. ఎస్, మీకు మెదడు ఉంది,
మీకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. సో వాటి బేస్ చేసుకునే మీ ఆలోచన ఉంటుంది. నేను నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి అని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అంటే నేను ఆలోచించిన విధంగానే మీరు ఆలోచించాలనుకోకూడదు. ఎస్, డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ అభిప్రాయభేదాలు ఎప్పుడు వస్తాయండి? నేను ఊహించినట్టుగా మీరు ప్రవర్తించాలి, నేను దేనికి హెచ్ చెప్తే మీరు దానికి హెచ్ చెప్పాలి, నేను ఏది అంటే మీరు దానికి అంగీకరించాలి, అలాంటప్పుడే కదా భేదాలు వచ్చాయి. కానీ ఆ అవసరం లేదు అనే అవగాహన నాకుంటే, మీకంటూ సొంత అభిప్రాయాలు ఉన్నాయి, మీకంటూ కొంత ఇష్టాలు ఉన్నాయి అనేది కనుక నేను అంగీకరించగలిగితే విభేదాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కదా చాలా. సో ఇది గోల్డెన్ పాయింట్ అండి. సో మనం ఆలోచించిన విధంగానే ఎటు వాళ్ళు కూడా ఆలోచించాలి అనుకోకూడదు. ఇప్పుడు మీ దగ్గరికి జనరల్గా డైవర్స్కి అప్లై చేసిన తర్వాత, విడాకులు అప్లై చేసి డివోర్స్ కోసం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా మీ దగ్గరికి రావడం, మళ్ళీ తర్వాత వాళ్ళు నార్మల్ అయ్యి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ష్యూర్గా జరుగుతున్నాయండి. అంటే 100% అని చెప్పలేం, కానీ ఒక 80-90% సాల్వ్ అయిపోతాయండి డివోర్స్ కేసెస్. డివోర్స్ దాకా వెళ్ళినవి వాళ్ళు వస్తారు. అంటే మేము మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏం చేస్తామంటే, ముందు అబ్బాయితో మాట్లాడతాం, అమ్మాయితో మాట్లాడతాం, ఇరువైపులో ఉండే పేరెంట్స్తో మాట్లాడతాం. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు తన వెర్షన్ వింటాము, ఎవరైతే అబ్బాయి ఉన్నాడో తన వెర్షన్ కూడా ఉంటాము, అమ్మాయి అయితే అమ్మాయి వెర్షన్ ఉంటాము, అబ్బాయి తరపున ఎవరో ఉంటారు కానీ వాళ్ళ బంధువులు లేదా ఉంటారు కదా వాళ్ళ వెర్షన్ వింటాము, అబ్బాయి తరపున వెర్షన్ ఉంటాము. వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఈ ప్రాసెస్లో మాకు సమస్య ఎక్కడ ఉందో అర్థమవుతుంది. సమస్య ఎక్కడో చోట ఉంటుంది, ఈ కోణాలు ఎక్కడో చోట ఉంటుంది. దాని మీద వర్కౌట్ చేయడం వల్ల 80-90% సాల్వ్ అయిపోతారండి. హ్యాపీగా వాళ్ళ తర్వాత మళ్ళీ కలిసి వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో కోర్టు వరకు వెళ్లకుండా సైకాలజిస్ట్ దగ్గర నుంచే బెస్ట్ సొల్యూషన్ వాళ్ళకి లభిస్తుంది అన్నమాట. అవునండి. ఓకే, నేను చెప్పేది ఒకటేనండి సొసైటీకి. మేము చెప్తున్నాయంటే ఎక్స్టెండ్ దాకా వెళ్లే ముందు ఒక్కసారి వీలైతే కౌన్సిలింగ్ తీసుకోండి. మీకు అందుబాటులో ఉన్న మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకుంటే దాదాపుగా 90% సమస్య పరిష్కారమే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే, కానప్పుడు అప్పుడే మీరు ఆలోచించండి వేరే ఏంటి అనేది. ముందుగా అయితే ఈ ప్రయత్నం అయితే చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే లైఫ్ అనేది ఇది అంత ఈజీ కాదు మేడం. సింపుల్గా ఏదో నాకు నచ్చలేదని చెప్పి అలా వెళ్ళిపోవటానికి ఇదేమి కాదు కదా. ఒక బంధం అనేది, మనం పెళ్ళి అనేది చాలా అంటే కలిసి నడవాలని డిసైడ్ చేసుకుని మనం వెళ్తున్న జర్నీ, దాని మధ్యలో ఆపేయడం అంటే ఎవరికైనా బాధాకరమే అండి. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు మనల్ని అర్థం చేసుకోలేని పొజిషన్లో ఉంటే మనం ఒక నిపుణుల సలహా తీసుకోవడం తప్పలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.